భద్రకాళీ చెరువుకు గండి పడడంతో పూడ్చేందుకు అధికారులు అయితే ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మేయర్ గుండు సుధారాణి, అదేవిధంగా పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి ఈ గండి పూడ్చే కార్యక్రమంలో అయితే ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అతి తొందరలోనే ఈ గండి పూడ్చడం జరుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఈ జరుగుతున్న అయితే సహాయక చర్యలకు సంబంధించి, ఈ గండి పూడ్చిపోయి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మేడం చెప్పండి, గండి పడింది, ఎప్పటిలోగా పూడ్చేటువంటి అవకాశం? గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా చెరువులన్నీ నిండి, అటు కోనాయ చెరువు కావచ్చు, మామ్నూర్ చెరువు, ఉరుసు చెరువు, దామర చెరువు, బట్టుపల్లి చెరువు, అంటే రెండు జిల్లాల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా భద్రకాళి చెరువులకే వస్తాయి కాబట్టి దాని మొత్తం కూడా నిండిపోయి ఈరోజు గండి పడడం జరిగింది. కానీ కింద ఉన్న ప్రాంతం ఏదైతే ఉన్నదో, పోతనా నగర్ వాళ్ళందరినీ ముందస్తు చర్యగానే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాము. పొద్దటి నుంచి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారిలు కేటీఆర్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారు చెప్పిన విధంగా అధికారులు, అటు కలెక్టర్ గారు, మిగతా రెవెన్యూ ఇరిగేషన్ కమిషనర్ గారు, చీఫ్ వి వినయ్ భాస్కర్ గారు అందరూ కలిసి ఇక్కడ ఉన్న వాటిని అన్నింటిని కూడా అందరికి కూడా మనోధైర్యం కల్పించి వాళ్ళని పంపిస్తున్నాం. నగరానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక రాళ్లతోటి, ఇక్కడ ఉన్న కొండ రాళ్లతోటి కానీ మిగతా రాళ్లతో కానీ నింపించడమే కాకుండా 10,000 ఇసుక బస్తాలను కూడా వేసి దాన్ని అరికట్టే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలందరినీ కోరివేడుకుంటున్నాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి, వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దాదాపు అన్ని వరంగల్ కాన్స్టిట్యున్సీ కానీ, హనంకొండ కానీ రెండు జిల్లాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు, అటు బీఆర్ నగర్ మేజర్గా తరలించినాం. అదేవిధంగా హనంకొండ, సంతోష్ మాతా కాలనీ ఇవన్నీ కూడా, అటు దేశాయపేట ఇవన్నీ కూడా, హనంకొండలో జవహర్ నగర్ ఇవన్నీ కూడా విష్ణుప్రియ గార్డెన్లో పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా లంచ్ డిన్నర్ ఇవ్వడమే కాకుండా బ్లాంకెట్స్ కూడా కప్పుకోవడానికి ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడే పోలీస్ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. ఈ పనులన్నీ ఎప్పటికప్పుడు కూడా ప్రజలను ఆందోళన చెందకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యుల పర్యవేక్షణలో జరుగుతున్నదని తెలియజేసుకుంటున్నాం. మొత్తానికైతే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పనులు వేగం చేస్తూ ఉన్నారు. రాళ్లతో అటు విధంగా ఇసుక బస్తాలతో అయితే పూడ్చే పని అయితే జరుగుతూ ఉంది. తొందరలోనే పూడ్చే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్ టీ న్యూస్, వరంగల్.